బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కరోనా ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే 20,000 పైచీలుక కేసులు అక్కడ నమోదు అవుతున్నట్టు సమాచారం అందుతుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ స్థాయిలో కరోనా కేసులు అక్కడ నమోదు కావడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తం ఇప్పటికే 13,20,039 కేసులు ఏపీలో నమోదైనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాదిరి ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 86,878 శాంపిల్స్ పరీక్షించగా 20,345 కేసులు నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతినిత్యం వందలాది మంది కేసులు నమోదవుతూ కూడా భయకంపితం చేస్తున్నటువంటి పరిస్థితి. కోవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో 18 మంది, విశాఖపట్నం 12 మంది, తూర్పుగోదావరి 10, గుంటూరులో 10, విజయనగరంలో 10 మంది, శ్రీకాకుళం ప్రకాశం జిల్లాలో 9, నెల్లూరు 8, కృష్ణా 7, అనంతపురం 5 చొప్పున ఇలా ప్రతి జిల్లాలోనూ ఎక్కువ సంఖ్యలోనే కూడా మరణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటల్లో చూసినట్లయితే కనుక 108 మంది మరణించినట్లు కూడా అధికారికంగా ఫలితాలు వెల్లడించడం జరిగింది. ఒక విధంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కోసం అనేక కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, కోవిడ్ నుంచి ప్రజలను కాపాడటం కోసం నైట్ కర్ఫ్యూ, పగటి కర్ఫ్యూ అంటూ కూడా రోజు మొత్తం మీద 18 గంటల పాటు కర్ఫ్యూ వాతావరణం ఏర్పాటు చేసిన 144 సెక్షన్ అమలు చేసినా కానీ కోవిడ్ కంట్రోల్ కావడం లేదు. ఒక విధంగా చూసుకుంటే మొదటి వేవ్ కాడికి రెండో వేవ్ ఎక్కువగానే ప్రజల్ని ప్రభావితం చేసి ముఖ్యంగా 30 నుంచి 50 సంవత్సరాల వయసులోపు వారికి ఎక్కువగా కోవిడ్ వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే సాధారణ ఉన్నటువంటి వ్యాపార కోడళ్ళంతా మూసివేసి మరికొన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపార సముదాయాలు ఉండే విధంగాను, అదేవిధంగా అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉండే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు అయితే కనుక ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకే డ్యూటీలు ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే ఇన్ని మార్పులు తీసుకొచ్చినా సాధారణ జీవితంలో కూడా ఎక్కువగా ఇంకా కోవిడ్ కేసులు ఎదురు నమోదవుతున్న నేపథ్యంలోనే ఒక ఆందోళన కలిగించే పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే వాటి నిర్మూలనకు కూడా వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం, మొదటి విడత రెండో విడత అంటూ కూడా వ్యాక్సిన్ ఏర్పాటు చేయటము, ఆ వ్యాక్సిన్ ద్వారా కూడా కొంత కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఇప్పటికే కొన్ని చోట్ల డబుల్ మాస్క్ విధానం ఏర్పాటు చేయటము, వారితో పాటు శానిటైజర్ యూజ్ చేయాలి, సామాజిక దూరం పాటించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించినా కానీ కోవిడ్ కంట్రోల్ కావడం లేదని కూడా ఆందోళన చేస్తున్నారు. నిత్యం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు, అధికారులను కూడా దృష్టి కేంద్రీకరించమని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కోవిడ్ కంట్రోల్ కావకపోవడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. గడిచిన వారం నుంచి చూసుకుంటే ప్రతినిత్యం ప్రతిరోజు 20,000 పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కొంత ఆందోళన కలిగిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.